మీరు చూస్తున్నారు సేటు తెలంగాణ న్యూస్. ఇక వార్తలోకి వెళ్తే, టేక్మాల్ మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్ జన్మదిన వేడుకలు. ఆంధ్ర నియోజకవర్గం టేక్మాల్ మండలంలో నేడు ఎమ్మెల్యే జన్మదినాన్ని పురస్కరించుకుని టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో టేక్మాల్ గాంధీ భవన్ మండల పార్టీ అధ్యక్షుడు భక్తుల వీరప్ప, ఎంపీపీ చింత స్వప్నరవి, కోఆపరేటివ్ చైర్మన్ యశ్వంత్ రెడ్డితో కలిసి వైద్య శిబిరాన్ని గ్రామ సర్పంచ్ నాయకోటి సుప్రజ భాస్కర్ ప్రారంభించడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో రోగులు పాల్గొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఎమ్మెల్యే ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు సర్పంచ్ నాయకోటి సుప్రజ భాస్కర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కేపీఆర్ లైఫ్ కేర్ హాస్పిటల్ డాక్టర్లు రమేష్, దివ్యవాణి, తుకారం, నరసింహ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి అవినాష్, కమరి సిద్ధయ్య, సర్పంచులు సాయిలు, గోపాల్, సంఘన్న, శ్రీనివాస్, అశోక్, మహమ్మద్, సలీం, ఉప సర్పంచ్ ప్రమీల, టీఆర్ఎస్ మండల నాయకులు శ్రీధర్ రెడ్డి, మంగళి మాణిక్యం, సుధాకర్, గోవింద్ చారి, సురేష్, సలావుద్దీన్, బొట్ల సత్యం, కిష్టయ్య, యాదయ్య, సంజీవులు, యాదగిరి, చందు, రమేష్ నాయక్, చౌహాన్, పెంటయ్య, సత్యం, సర్పంచుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోరంచ సాయిలు, యాదయ్య, సత్యగౌడ్, మొగ్లా గౌడ్, చాంద్ పాషా, గోపాల్, సాయిరెడ్డి, మల్లేష్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఎమ్మెల్యే జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన పుట్టినరోజు కూడా ప్రజల సేవకి అంకితం చేయాలి. ఈరోజు మరి గ్రామాల్లో ఉండేటటువంటి పేద ప్రజానీకానికి వైద్యం వైద్యం గురించి మరి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి ప్రజాసేవ ద్వారా జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని అనుకున్నటువంటి మరి మా శాసనసభ్యులు ఈ రెండు రోజుల క్రితమే ఇంకొక నాయకుడు తన పుట్టినరోజును ఘర్షణ వాతావరణంతో మరి గ్రామాల లోపల అలజడులతో పుట్టినరోజు జరుపుకుంటే మా నాయకుడు మాత్రము ప్రజాసేవ ద్వారా జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకొని నా జీవితం ప్రజలకే ఇంకితం అనేటటువంటి ఒక సందేశాన్ని ప్రజలకు అందిస్తున్నటువంటి మా నాయకుడు క్రాంతికిరణ్ గారు మరి సదుద్దేశంతో ప్రతి మండల కేంద్రం లోపల అద్భుతమైన మరి మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం కూడా యువత రక్తదానం చేస్తున్నారు. అదేవిధంగా ఆటల పోటీల ద్వారా ప్రజాసేవకు అంకితమైనటువంటి మా ప్రేతమ్మ నాయకుడు భగవంతుడు రెండు నూరేళ్లు ఆయుష్ ఇవ్వాలని చెప్పి భగవంతుని వేడుకుంటూ ఇట్టి కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినటువంటి మండలంలో ఉండేటటువంటి ప్రతి నాయకుడు, ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. జై క్రాంతన్న, జై క్రాంతన్న, జై.